नमस्ते एसीटी न्यूज़ की स्वागत मुंदुगा मुख्य अंशालु नगरंलो वैभवंगा उगादी वेडुकलु आलयाल्लो भक्तुलु प्रत्येक पूजलु प्लवनाम संवत्सरं पैने अंदरी आशलु पंचांग श्रवणानिकि आसक्ति चूपिन भक्तुलु श्रीवारी सन्निधिलो देंदलूरि एम्मेल्ये कोठारु अब्बय्य प्रजलु संतोषंगा उंडालनि आकांक्षिस्तू उगादि शुभाकांक्षलु विस्तरिस्तुन्न कोविड सेकंड वेव पै अप्रमत्तंगा उंडंडि व्यापारुलकु एलूरु डीएसपी दिलीप किरण कीलक सूचनलु चिन्नवेंकन्न दर्शनानिकि पोटेत्तिन भक्तुलु ఉగాది సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణలు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు సత్కారాలు సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్న మాజీ మేయర్ నూర్జహాన్ ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే తెలుగు సంవత్సరాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉగాది పండుగ శోభ మరింత పెరిగేలా దేవాలయాలు అందంగా అలంకరించారు. దాదాపుగా నగరంలోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణ ఏర్పాట్లను చేయడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని దైవ దర్శనం అనంతరం పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు. ఉగాది పచ్చడిని ప్రసాదం రూపంలో భక్తులకు అందజేశారు. ఉదయం నుంచి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించే విధంగా సిబ్బంది పర్యవేక్షించారు. పరిపూర్ణ అనుగ్రహాలు ధైర్య కృష్ణగామ్యర్థం సమృద్ధి అర్థం సమేత అందరూ
ఉగాది పండుగను నగరవాసులు సంతోషకర వాతావరణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. తెలుగువారి నూతన సంవత్సరానికి ప్రారంభ రోజు కాబట్టి ఎక్కువ శాతం మంది ప్రజలు ఆలయాలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో దేవుడిని ప్రార్థించారు. ఆర్ఆర్ పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వద్దిపత్తి పద్మాకర్చే పంచాంగ శ్రవణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించే విధంగా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఆలయం ఈవో నాగం సన్యాసిరావు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ కొంపెల్ల తాయారు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆరోగ్య వస్త్రాలు ద్రవ్యాలు అన్ని సంపాదిస్తారు. కాల్చేటికి చెప్పక్కర్లేదు. వెనక్కి గంట పెట్టారు సత్కారాలు. నా చిన్నప్పటి నుంచి ఒక ఆయన పద్దెనిమిది పురాణాలు అయ్యాక గంట పెట్టారు. ఎంత సమస్య వచ్చింది గురుగారితో మాట ఏదన్నా ఎన్నాడికే మర్చిపోలేదు. ఇక చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ నుంచి అద్భుతంగా ఉంది. కుంభరాశి గారికి ఇది ఆకం రాశి మేనరాశి. పూర్వ పాత్ర నాలుగు పాదం, ఉత్తర పాత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, రేవంత్ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇద్దరు ఉంటాయి. దీనికి ఆదాయం పదకొండు, వ్యయం ఐదు, రాజపూజ్యం రెండు, అవమానం నాలుగు. ఈ రాశి వారు శుభకార్యాలు పూజేస్తారు కాబట్టి వీళ్ళ ఖర్చు అంతా శుభకార్యాల వల్ల ఉంటుంది. వీరికి శని లాభసత్యాలను చూస్తున్నాడు. అంటే చెప్పండి గర్భ రాశి నుంచి ఐదు మూడులోకి వెళ్తే కొంచెం లాభాలు ఎక్కువ వస్తాయని శాస్త్రం. అందువల్ల వీళ్ళకి సంవత్సరం ధనలాభం ఎక్కువగా ఉంది. గురుబలం పెద్దగా లేదు కాబట్టి పిల్లలకు మాత్రం విద్యార్థులకు కొంచెం చికాకు. ప్లవనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు మరింత సుభిక్షంగా ఉండాలని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. మంగళవారం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ఆయన ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టే ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా దెందలూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మన తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద అంటూ ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరకు, ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అంతా కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా ఆ స్వామివారి ఆశీస్సులతో ఆ కార్యక్రమం విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీ అబ్బాయి చౌడ. సెకండ్ వేవ్ కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వ్యాపారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ వైరస్ వ్యాప్తి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ సూచించారు. మంగళవారం వన్టౌన్లోని ఒక కళ్యాణ మండపంలో ఏలూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వ్యాపార సముదాయాల్లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని, వైరస్ వ్యాప్తి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వంటౌన్ సీఐ బాలరాజాజీ, ఎస్ఐలు రామకృష్ణ, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ స్టాప్ అవ్వడానికి ఫిజికల్ గా నేను చూస్తాను అని డిఐజీ గారు ఎస్పీ గారు చెప్పారు. అప్పుడు మీరు ఏడు క్రమంలో డిసికేషన్స్ లో అన్ని క్రమాలు కవర్ అయ్యాయి. ఎస్పీ గారు డిఐజీ గారు పోలీస్ యాభై మంది పోలీసులతో ఒక కోటి ఎలిమెంట్స్ వాకింగ్ చేసి ప్రతి ఏది చూపించారు. మరియు నాలుగు చూస్తున్న కయ్యారు ఏ మార్కెట్ ఎక్కడ ఉంది, ఏ చోట ఉంది, ఎవరు మాస్క్ వేసుకున్నారు,
ప్రముఖ పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని మామిడి తోరణాలు ప్రత్యేక పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు కోటి తులసి దళాలతో బిల్వార్చన నిర్వహించారు. ఇందుకోసం 1116 బుట్టలలో తులసి దళాలను వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. దక్షిణ గాలి గోపురం వైపు మెట్ల మార్గంలో ప్రత్యేకంగా గోవింద నామాలతో పూలను అలంకరించారు. ఈ మెట్ల మార్గంలోని పూల అలంకరణ భక్తులను ఆకట్టుకున్నాయి. రాష్ట్ర నలుమూల నుండి భక్తులు స్వామివారి దర్శనార్థం విచ్చేశారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామ స్మరణతో మారుమ్రోగింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించేందుకు నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. మంగళవారం స్థానిక 50వ డివిజన్లోని 1వ నెంబర్ సచివాలయంలో విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతంగా ప్రజలకు చేరుతున్నాయంటే దానికి వాలంటీర్లే కారణమని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, సింగ్, దేవయ్య, కిరణ్, రాజేష్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిన్న అందరూ కూడా చూసే ఉంటుంటారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు, రాష్ట్రంలో ఎవరికైనా మనం చేతులెత్తి దండం పెట్టాలి అని అంటే వార్డు వాలంటీర్లకు పెట్టాలి. ఎందుకంటే కరోనా టైంలో కింద సంవత్సరం మార్చిలో కోవిడ్ వచ్చింది, ప్రపంచం అంతా కూడా, మన ఆంధ్ర రాష్ట్రం కూడా కోవిడ్తో విరవలు ఆడిపోయాము. మరి ఆ టైంలో భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి వ్యవస్థ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం వల్ల మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బతికి పట్టగట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్డు వాలంటీర్లందరికీ కూడా నా శిరస్సు వచ్చి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి రానున్న రోజుల్లో ఇవాళ బహుమతి తీసుకున్నటువంటి ఈ వార్డు వాలంటీర్లు
నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కష్టపడి ప్రజలందరికీ కూడా సేవలు అందించి మెరుగైనటువంటి సేవలు అందించి ఇప్పటికీ అందిస్తున్నారు అందుకు ఎటువంటి సందేహం లేదు అందిస్తున్నారు కాబట్టి వీళ్ళకి 10,000 రూపాయల పురస్కారం దక్కింది మరి ఒక గొప్ప ఆలోచనతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సత్సంకల్పంతో ప్రతి పేదవారికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి వారు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు ఎక్కడా కూడా ఆఫీసుల చుట్టూ తిరగకూడదు మరి ఏ ఆపేక్ష లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏ మరి అవినీతి లేకుండా మరి పారదర్శకంగా అన్ని కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది మరి వాలంటీర్స్ అందరూ కూడా నిజంగా చాలా మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మరి ఎంతో కష్టపడి దాదాపుగా 534 సేవల్ని మరి పేద ప్రజలందరికీ కూడా వారి ఇంటికి తీసుకెళ్లి అందించుకున్నటువంటి ఘనత మరి వారికే దక్కుతుంది శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యంత వేడుకగా నిర్వహించారు స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీమత్ మార్కండేయ వేద పాఠశాలలో శ్రీ సావిత్రి భూదేవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు బ్రహ్మశ్రీ వేదాంతం విష్ణుప్రసాద్ పంచాంగ శ్రవణం గావించారు నూతన సంవత్సరంలో రాష్ట్రాభివృద్ధికి జరిగే మేళ్లను వివరించారు ఈ సందర్భంగా వేదాంతం విష్ణుప్రసాద్ను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో శ్రీ సావిత్రి భూదేవ సేవా సంఘం ప్రతినిధులు తోలేటి శ్రీనివాస్ గురుశర్మ అబ్బరాజు సుబ్బారావు తాళ్ళూరి చక్రవర్తి రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ మాజీ చైర్మన్ ఎంబీఎస్ శర్మ ఐకాసా ప్రతినిధులు ద్రోణంరాజు వెంకటరమణ టిఆర్ శర్మ తురగా రామకృష్ణ మద్దాల భాస్కర్ శ్రీనివాస నాగరాజు చాట్రాతి మదన్ తదితరులు పాల్గొన్నారు పూర్వకాలం ఏం సార్ స్త్రీలు కింద సంవత్సరం ఏం చేశారంటే కంప్లైంట్ చేసేవారు భర్తలు అన్నాడంటే అలా తిట్టేయడం చేశారండి భార్యలు కంప్లైంట్ చేసేవారు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది భర్తలు కంప్లైంట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది అంటే మా ఆవిడ ఎలా ఉందండి అలా అంత ఎందుకంటే బుధుడు మంత్రి కదా కాబట్టి తిరగబడుతున్నాడు సంవత్సరం అంతా కూడా స్త్రీ ఆధిపత్యం పెరిగి సంవత్సరం అంతా కూడా భర్తలు భార్య మీద కంప్లైంట్స్ చేసే స్థితి ఏర్పడుతుంది ఎందువల్లంటే మంత్రి బుధుడయ్యాడు అనమాట ఏదేమైనప్పుడు కూడా స్త్రీల వల్ల పురుషులకి వారందరికీ కూడా శుభం కలుగుతుంది అలాగే అనుకూలంగా వ్యవహరిస్తారు ఏదేమైనా కూడా అలాగే మంత్రి బుధుడు కాబట్టి ప్రతి వెండి గోధుమ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నూలు గింజలు తలపరికి అవకాశం ఉంది సంవత్సరం పెదవేగి మండలంలో ఉగాది పండుగ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయం మంగళవారం ఉగాది పండుగను పురస్కరించుకుని దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ప్రత్యేక శోభను సంతరించుకుంది అమ్మవారి సన్నిధిలో మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పండుగ సందర్భంగా భక్తులు కుటుంబంతో సహా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈఓకే శ్రీనివాస్ మెట్రో కమిటీ చైర్మన్ చల్లగోల వెంకటేశ్వరరావు సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు స్థానిక రామచంద్రరావు పేటలోని శంకరమఠంలో మంగళవారం ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలలో సంస్కృత పాఠశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ఉభయ భాషా ప్రవీణ నేతి సత్యనారాయణ శాస్త్రి పంచాంగ శ్రవణం గావించారు కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రతినిధులు సిఏపి శ్రీనివాస రామానుజాచార్యులు ఎస్ఆర్ ప్రతాప డి కృష్ణకుమార్ కడలి మురళి ఘంటసాల ప్రసాద్ పుల్లబొట్ల పురుషోత్తమరావు ఏ శిరీష నేతి వెంకట రామయ్య సివి శారదాదేవి తదితరులు పాల్గొన్నారు అరణ్య మృగములకు అరిష్టం కలుగుతోంది పక్కన దేశంలో కలుగుతాయని చెప్పేసి ఎందుకంటే దేశ వాసులకు కొంచెం ఇబ్బందికరమైన కృత్రిమ ఈ తొమ్మిది తామ్రమూర్తి ఉన్నారు మేషరాశికి తామ్రమూర్తి కృష్ణమూర్తి కొంచెం తగ్గుతుంది ఆ తర్వాత తామ్రమూర్తి ఇక లోహమూర్తిగా ఉన్నప్పుడు నాడు ఇది 14/1/22 రాత్రి 8:05 రోహిణీ నక్షత్రంలో సింహలగ్నంలో రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నారు అలా ప్రవేశించేటప్పుడు త్రిశిరం ద్విముఖం చైవ చతుర్ముఖం త్రినేత్రకం లంబకర్ణం రక్తదంతం లంబ బభ్రూ దీర్ఘనాశకం అష్టబాహు ద్విపాదంచ వికృతం కృష్ణవర్ధకం శతయోజన మౌన్నత్యం
విస్తీర్ణం ద్వాదశస్పృతం. స్థానిక సత్రంపాడు శ్రీ సౌభాగ్యలక్ష్మీదేవి ఆలయంలో మంగళవారం శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం అమ్మవారికి శ్రీచక్రార్చన పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, శ్రీ మహాలక్ష్మీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను బ్రహ్మశ్రీ శ్రీ రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జ్యేష్ఠాయ నమః, శ్రేష్టమనాయ నమః, మనభ్యో నమస్తే బ్రహ్మా శివో మే అస్మి ప్రచోదయాదు నోదయాదు. నమో మాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే సంబోధనాయ. మరలా అచ్చకు తీసుకుని కుడి చేతి పక్కగా మార్చండి. ప్రదక్షిణ పదే పదే పాపహం గణనాయక అపరాధ. బృహస్పతిర్దేవా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి ప్రదక్షిణ పదేపదే పాపకర్మానం. స్థానిక విజయ గార్డెన్స్ లోని హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘ భవనంలో మంగళవారం సాయంత్రం శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ మైలవరపు లక్ష్మీ నరసింహ పంచాంగ పఠనం గావించారు. తొలుత చిన్నారి భవ్యశ్రీ నిర్వహించిన వీణా కచేరీ పలువురిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కందుకూరి వెంకట సీతారామాంజనేయ శర్మ, కార్యదర్శి దుబ్బా విజయసాగర్, కోశాధికారి ద్రోణంరాజు వెంకట సుబ్బారావు, బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ మాజీ చైర్మన్ ఎంబీఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అదే సంకల్పానికి ప్రాధాన్యం ఇస్తారు. కనుక తిథులు మనకు తెలుసుకుని కృష్ణపక్షం ఏర్పడుతుంటాయి. శ్రీ చాంద్రమాన అని ప్లవంతి అనేనా ప్లవేది ప్రవక్త, ప్లవంతి అనేనా ఇది ప్లవైతి ప్రవక్త. ప్లవంతి అంటే తరింప చేసేది. అందరూ ఇంతకు ముందున్నటువంటి కష్టాల నుంచి నెమ్మదిగా క్రమక్రమంగా తరణం చేస్తారు. తరణం అంటే దాటడం. ప్లవ తరణే, ప్లవ సంస్కృతంలో ప్లవ అనే భాగంకు తరణ అని అర్థం. దాటుట దాటించుట. అంటే ఈ సంవత్సరం మనకందరికీ శుభదాయకంగా ఉంది. ఇప్పటి వరకు మనం పడినటువంటి అనేక రకాల కష్టాలు నష్టాలు వాటి నుంచి నెమ్మదిగా చేరుకుని ముందుకు వెళ్ళడానికి ఒక విశేషమైన సాధనంగా భగవత్ స్వరూపమైన కాలం కాలాంశం ఈ ప్లవనామ సంవత్సరం మనకు అటువంటి విశేషమైన ప్రతిపాదిస్తుందని జ్యోతిష్ శాస్త్రంలో చెప్తున్నారు.
శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా అర్చకులు వేద పండితులకు సత్కార సభను స్థానిక ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ ఎం నాగేశ్వర నెహ్రూ, సూపరింటెండెంట్ తోల వెంకట సుబ్రహ్మణ్యం, ఇన్స్పెక్టర్ కెవి అనురాధ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉగాది రోజున అర్చకులు వేద పండితులను సత్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. వేదికలు అర్పించిన వాళ్ళకి కానీ వేదిక ముందు కూర్చున్న అర్చక స్వామివారికి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరూ తెలిసిందే, ఈ ప్లవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా దేవతామూర్తులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న దేవతామూర్తికి ప్రత్యేకం కనిపించే అర్చక స్వాములకి దేవాలయ సందర్భన ఒక గౌరవాన్ని చూపించాలి. అది తెలుగు నూతన సంవత్సరాన్ని సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అర్చక స్వాములకి ఇవ్వవలసిన గుర్తింపు చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం చేయడానికి చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇది నాకు మహాభావంగా పూర్వ ఉగాది అంటే ప్రారంభం తరతరాలుగా ఈ తెలుగు సంవత్సరాలలో 60 తెలుగు సంవత్సరాలు ఉన్న సందర్భంలో మనం ఈరోజు ఈ ఉగాది నూతన తెలుగు నూతన సంవత్సరాన్ని ఇంగ్లీష్ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా. అలాగే తెలుగు నూతన సంవత్సరాన్ని ఉగాది పేరుతో ప్రారంభం అనే ధోరణితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలకు తగ్గట్లుగా పనిచేస్తూ సంక్షేమ పథకాలు పేదలకు చేరేలా శ్రమిస్తున్న వాలంటీర్ల సేవలు అభినందనీయమని ఏలూరు ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు అన్నారు. మంగళవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొమడవోలు వివి నగర్లో వాలంటీర్లకు సేవామిత్ర అవార్డులను మైబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పడిగపోగు దేవయ్య, రామమందిర చైర్మన్ చేపేన కిరణ్ పలువురు పాల్గొన్నారు. ఆగుదండ ఈరోజు కొమడవోలు పంచాయతీ సంబంధించి వాలంటీర్లకి సేవామిత్ర అవార్డులు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలందరికీ కూడా అందుబాటులో సేవ చేసే వ్యక్తులు వాలంటీర్స్ రావాలనే ఉద్దేశంతో మరి వాలంటీర్ విధానాన్ని ప్రవేశపెట్టడం, అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారి ఒక ఆధ్వర్యంలో ఈ వాలంటీర్స్ విధానాన్ని ప్రవేశపెట్టి పనిచేయడం జరుగుతుంది. మరి వాలంటీర్స్ అనేవారు తమ బాధ్యతగా చాలా అద్భుతమైన పనితీరుని ప్రదర్శించారు. వారి గుర్తింపుగా ఈరోజు ప్రతి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా సేవామిత్ర అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే సేవారత్న, సేవా వజ్ర అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు ఓ మహిళ ఇద్దరు బాలలతో చోరీలు చేస్తూ గుట్టుగా ఆ సొత్తును అమ్మి సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని ఏలూరు పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ మీడియాకు వివరిస్తూ మాయాలేడి చెర నుంచి ఇద్దరు బాలలను జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. లంబాడిపేటకు చెందిన చాందిని తన బంధువుల పిల్లలైన 16 ఏళ్ల బాలుడిని, మరో 14 ఏళ్ల బాలుడిని దొంగతనాలకు ఉసిగొల్పుతూ నేరాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిలో భాగంగా దొంగతనాలకు పాల్పడి దొంగలించిన బంగారు
బంగారం వెండి ఆభరణాలను అమ్మడం తాకట్టుకు పెట్టడం చేస్తున్నారని ఇప్పటివరకు వీరు చోరీ చేసిన కొన్ని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితురాలిని రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ పైడేశ్వరరావు, సీఐ వరప్రసాద్, ఎస్ఐ భవానీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి తరుణంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి సబ్ డివిజన్ పోలీస్ మరియు సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఒక టీమ్స్గా ఏర్పడి ఆ టీమ్స్తో జరుగుతున్నటువంటి నేరాల మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, దాని మీద రీసెంట్ క్రైమ్ మీటింగ్ తర్వాత వర్కౌట్ చేసిన తర్వాత మనకు ఇద్దరు జువెనైల్స్ ఐడెంటిఫై అయ్యారు. ఇద్దరు కూడా మైనర్స్. ఒకరికి 16 ఏళ్ళు ఉన్నాయి, రెండో వ్యక్తికి 14 ఏళ్ళు ఉన్నాయి. ఈ బాలుడు వాళ్ళ పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె బొమ్మన చాందిని, వైఫ్ ఆఫ్ దుర్గారావు, వయసు 29 సంవత్సరాలు, తూర్పు కాపు, లంబాడిపేట, ఏలూరు. ఆమె కూడా ఈ ప్రాపర్టీ అంతటినీ కూడా అమ్మడము, బంగారం షాపుల్లో రికవరీ అయ్యే ఈ తాకట్టు కొట్టుల్లోని ఆమె వీళ్ళని ప్రోత్సహించి ఆ బంగారాన్ని, ఆ వెండిని, ఆ సామాన్లన్నింటినీ కూడా విక్రయించడం చేయడం ఇవన్నీ చేసి ప్రోత్సహించడం కూడా గమనించి ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెని రిమాండ్కి తరలిస్తాం. ఈ జువెనైల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హోమ్కి పంపిస్తాం. వారిని సత్ప్రవర్తన కోసం కూడా ప్రత్యేకమైనటువంటి స్టెప్స్ తీసుకోబడుతుంది. చాలా వరకు కేసెస్ మనకు రిపోర్ట్ కాలేదు, బట్ మనకు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీరి దగ్గర నుంచి మనము ఇన్వెస్టిగేషన్లో తేల్చింది. చాలా వరకు టెంపుల్ అఫెన్సెస్ కూడా వీరు చేసి ఉన్నారు. ఈ కేసులో ఈ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ అటువంటి రికవరీ చేసినటువంటి కేసులో టోటల్ సుమారుగా 8 కాసుల పైన బంగారము విలువ చేసిన విలువ సుమారుగా 1,60,000 రూపాయల వాల్యూ ప్రాపర్టీని వారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కోర్టులో పెట్టడం జరుగుతుంది. ఆ ముద్దాయిని రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ఉగాది పండుగను పురస్కరించుకుని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ శ్రీనివాసరావు, నిరుసు రంగారావు, వర్ల రామారావు, కట్టా ఈశ్వరరావు, మల్లిపూడి రాజు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర ఆఫీసు నుండి మరి ఈ రోజున శ్రీకృష్ణునికి పంచామృతాభిషేకాలతో మరి అభిషేకం చేయించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా ప్లవనామ సంవత్సర ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. సంఘం నగర యాదవ సంఘం అందుకు ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. మరి మా ఆలయనందు కృష్ణుడి విగ్రహం అష్టోత్తరం అనేక పూజా కార్యక్రమాలకు మొదలుపెట్టాం. గత సంవత్సరం ఈ కరోనా బాధలు పడి చాలా ఇబ్బంది పెట్టింది, జనాల్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం అయినా సరే ఉగాది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి యాదవ సోదరి సోదరి మనులకు ఉగాది శుభాకాంక్షలు చెబుతాం. క్రీడల వల్ల శరీర ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా ఉంటుందని స్కై జిల్లా ప్రెసిడెంట్ రియాజ్ అలీఖాన్ అన్నారు. నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్కై ఛాంపియన్షిప్ పోటీలలో జిల్లాకు చెందిన క్రీడాకారులు మంచి ప్రతిభ చూపారని తెలిపారు. జిల్లా నుంచి పాల్గొన్న వారిలో 25 మంది ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందారు. గెలుపొందిన క్రీడాకారులకు వైసీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగిందని అలీఖాన్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి అట్లాగే ఈ నెల 11వ తారీఖున నెల్లూరులో జరిగినటువంటి స్క్వై టోర్నమెంట్లో మన ఏలూరు పిల్లలు 10 మంది ఆ క్రీడలో పాల్గొంటే, ఆ టోర్నమెంట్లో పాల్గొంటే మరి 10 మందికి కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చినాయి. మరి ఆ బహుమతులు రియాజ్ గారు, అట్లాగే ఈ కోచ్ ఎవరైతే ఉన్నారో ఖాజా గారు, వీళ్ళు నేను కూడా కలిపి ఈ పిల్లలందరికీ కూడా షీల్డ్లు అట్లాగే మెమోంటోలు ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాళ్ళని అభినందించడం జరిగింది. ఈ పిల్లలు వీళ్ళ నేర్చుకున్నటువంటి క్రీడని మంచి సమయస్ఫూర్తితో మరి నెల్లూరులో
ఆడి ప్రైజులు గెలుచుకోవటం మరి దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పిల్లల యొక్క పేరెంట్స్కి కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ప్రజలందరూ కూడా ఈ వైవిధ్యభరితమైనటువంటి ఈ క్రీడను, ఇది ఒక మార్షల్ ఆర్ట్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి క్రీడ, ఇది నేషనల్ లైజ్లో నేషనల్ వైడ్గా కూడా గుర్తింపు పొందినటువంటి క్రీడ ఇది. మరి పిల్లలందరూ కూడా ఈ క్రీడలో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి బాగా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా జిల్లా స్క్వాయ్ ఫెడరేషన్ తరపు నుండి ఈ నెల 11వ తారీఖున నెల్లూరులో జరిగిన టోర్నమెంట్లో మా క్రీడాకారులు మా కోచ్ కాజాగారి పర్యవేక్షణలో నెల్లూరు టోర్నమెంట్కి వెళ్ళి అక్కడ అద్భుతంగా వాళ్ళ ప్రదర్శన క్రీడా ప్రదర్శన చూపించి అక్కడ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకుని మరి ఈరోజు ఏలూరులో క్రీడల్ని ఎంకరేజ్ చేస్తూ యువతి యువకుల్ని ప్రోత్సహిస్తున్న మా ఎస్ఎంఆర్ పెదబాబు గారి చేతుల మీదుగా వాళ్ళకి ఈరోజు వాళ్ళ గెలుచుకున్న ఏదైతే సర్టిఫికేట్స్ మరియు ఈ మెడల్స్ ఉన్నాయో వాళ్ళ అన్నయ్య చేతుల మీదుగా, మా పెదబాబు అన్నయ్య చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందండి. ఉగాది పండుగను పురస్కరించుకుని హైందవీ ఫౌండేషన్ నగర అధ్యక్షులు కట్టాసాయి గణేష్ ఆధ్వర్యంలో నగరంలోని పలు ఆలయాలకు పూజా సామాగ్రిని ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా చైర్మన్ నాగం శివ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో నిత్య పూజా కైంకర్యాలు జరగకపోవడంతో ఉగాది రోజున పూజా సామాగ్రిని అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గాది రాంబాబు, చెదరబోయిని శ్రీనివాస్, రాంబాబు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హైందవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఏరియాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది పడుతున్నటువంటి దేవాలయాల్లో ఒక నెల రోజులకు సరిపడా ధూపదీపాలు చేసుకునేందుకు వీలుగా హైందవీ ఫౌండేషన్ పూజా సామాగ్రి కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్థానిక 16వ డివిజన్లోని కొబ్బరితోటలో రామాలయం, ఎస్సీ ఏరియాలో ఉన్నటువంటి రామాలయంలో ఈ ధూపదీప నైవేద్యాలకు కిట్లు పంపిణీ చేశాము. హైందవీ ఫౌండేషన్ 10 సంవత్సరాల క్రితం స్థాపింపబడి ఈ సంస్థ ద్వారా మన భగవద్గీత ప్రచారం, చిన్నపిల్లలకి మన దేశ ప్రముఖులు, ఆధ్యాత్మిక గురుములు, అలాగే మన దేవీ దేవతల ఫోటోలు వేసి పుస్తకాలు పంపిణీ ప్రతి సంవత్సరం కార్యక్రమం. అదేవిధంగా ఏదైనా గుళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఇవి చూడడం కంప్లీట్గా ప్రతి ధార్మిక కేంద్రం 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీన్ని 2018లో రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంస్థ ద్వారా మనం వచ్చేసారి శోభాయాత్ర, హనుమాన్ శోభాయాత్ర, ప్రతి రామాలయంలో ఏదైతే ఇబ్బంది పడుతున్న గుళ్ళు ఉన్నాయో వాటిని గుర్తించి ఎంతో కొంత మనం చూసిన సాయం చేయడం. హైందవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ ఏరియాల్లో గల చిన్న స్థాయి దేవాలయాలకు ఫౌండేషన్ వారి సహకారంతో నెల రోజులు సరిపడా ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన వస్తువులను ఇవ్వడం జరుగుతుంది. మదర్ టెరిస్సా నేటి యువతకు ఆదర్శప్రాయమని ఆయిల్ ఫామ్ రైతుల కమిటీ చైర్మన్ కొటారు రామచంద్రరావు అన్నారు. దెందులూరు మండలం గోపన్నపాలెంలో మదర్ టెరిస్సా విగ్రహం 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత మదర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొటారు రామచంద్రరావు సర్పంచ్ కోటే నాగమల్లేశ్వరిలు మాట్లాడుతూ అనాథాలను ఆదుకోవడంలో మదర్ టెరిస్సా తన జీవితాన్నే త్యాగం చేశారని తెలిపారు. నేటి విద్యార్థిని, విద్యార్థులు మదర్ను ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగుజాడలలో పయనించాలని తెలిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కామా కుమార్బాబు, ఏనుగు హేమసాగర్, సత్యబాబు, తోట పద్మారావు, మోర్ల పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. యూత్ ద్వారా 4వ వార్షికోత్సవ సభకు మరి గౌరవ శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారిని ఆహ్వానించటం, ఆయన తిరుపతి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఉండటం, మీరైనా సరే తప్పకుండా రండి అని చెప్పేసి మీ పెద్దల ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా మరి మదర్ టెరిసా యూత్ అని చెప్పేసి స్థాపించి ఇంత చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి మరి ఆ యూత్కి, అలానే గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, మీ అందరికీ కూడా
హృదయపూర్వకమైనటువంటి నమస్కమాన్యలు తెలియజేస్తూ ముఖ్యంగా మదర్ టెరిసా గారంటే ఆమె గురించి అన్ని విషయాలు కూడా మీ సర్పంచ్ గారు చెప్పేయటం జరిగింది. ఇంకా మీరు కూడా ఏ విధానాన్ని అయితే ఎన్నుకున్నారో మదర్ టెరిసా గారు ఏ విధంగా అయితే కుష్టు రోగులను కానీ మరి టీబీ పేషెంట్లను కానీ ఎవర పట్ల కూడా మరి ప్రేమ భావంతో వాళ్ళందరినీ కూడా దగ్గరికి చేర్చుకొని వాళ్ళందరినీ ఆమె దగ్గరే అట్టు పెట్టుకుని అనేక సంస్థలు స్థాపించి మరి అంతరాని వారిగా అప్పట్లో సంఘంలో వెలివేయబడినటువంటి అనేక మందిని మరి ఆమె ఒకసారి ముట్టుకుంటేనే తగ్గిపోతుందేమో అనేటువంటి పరిస్థితిగా వాళ్ళందరినీ ప్రేమించి లాలించి రోగగ్రస్తులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉపశమనం అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్త్రీ ఆమె. ఉగాది పండుగను పెదపాడు మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండి దేవాలయాలకు చేరుకుని దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పనవీడులో అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. రామచంద్రపురంలో దెందులూరు ఏఎంసీ డైరెక్టర్ అక్కినేని రాజశేఖర్ గ్రామానికి చెందిన రేలంగి మురళి ఫర్నిచర్ షాప్ను ప్రారంభించారు. అనంతరం ఒకరికి ఒకరు శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మా పెరపాడు గ్రామం రాజపురంలో భారతీయ సన్యాసం ఓపెన్ చేయడం జరిగింది మా ప్రెసిడెంట్ గారితో. అలాగే మా మురళి గారు ఇక్కడ చాలా అద్భుతంగా మంచి బ్యూటిఫుల్ ఫర్నిచర్ పెట్టారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి చాలా ఆనందపడుతున్నాం. మాకు ఏలూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మంచి మంచి ఫర్నిచరు చాలా అందమైన ఫర్నిచర్ పెట్టడం పెట్టారు షాప్లో. థ్యాంక్ యూ అండి. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భీముడోలు ఎస్ఐ కరి శ్రీహరిరావు అన్నారు. భీముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద పోలీస్ సిబ్బందికి రెండవ దఫా వ్యాక్సినేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్వేత మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ సందర్భంగా ఎవరికైనా స్వల్ప అస్వస్థత గురైతే భయపడాల్సిన పని లేదని తెలిపారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించుకోవాలని డాక్టర్ శ్వేత అన్నారు. కార్యక్రమంలో సిఐ సుబ్బారావు భీముడోలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా మార్గదర్శకాలు మనం ఏదైతే పాటించామో అదే సూత్రాలు మళ్ళీ పాటించి సోషల్ డిస్టెన్స్, మాస్క్ పెట్టుకోవడం అండ్ శానిటైజ్ చేసుకోవడం ఎప్పటికప్పుడు హ్యాండ్స్ అనేవి ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ లేదా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఎవరు ఈ కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ సమాజాన్ని రక్షించాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను. కొంతమందికి ఫ్యాటిక్ ఉండొచ్చు, నీరసం రావచ్చు, పొల్లు నొప్పులు అలాంటివి సమాజంలో దివ్యాంగుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని గుండూరులోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు శ్యామలరాజు గ్రామంలోని వృద్ధ దంపతులకు నూతన వస్త్రాలను అందించి సత్కరించారు. అనంతరం దాతలు గుండుపూరు ఓషిత, యశ్వంత్ అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో దాట్ల సీతారామరాజు, అర్జున్ రాజు, కొండ హరిబాబు, ఇందుకూరి లక్ష్మీపతిరాజు, పేరిచెర్ల కేశవరాజు, కర్రి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చారు మాకు. ఆ దీవెనలు మాకు ఎప్పుడు ఎల్లకాలం ఉండాలండి. అలాగే మంచి కోరిన మనిషిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనకి ఇంత చేసిన సేవ కొత్త సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తూ, మేము గత 4 సంవత్సరాల నుంచి శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయింది. ప్రతి నెలా కూడా 10 కేజీల బియ్యం, 100 రూపాయల ఫ్రూట్సు, భోజనాలు, తదుపరి దుప్పట్లు ఈ సంస్థకి సహాయ సహకారాలు అందిస్తున్నా. చింతలపూడి నగర పంచాయతీని పరిశుభ్రంగా ఉంచేందుకు తన వంతు కృషి చేస్తున్నారని కమిషనర్ ఎన్ రాంబాబు తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయంలో యాక్ట్తో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ 100 రోజుల ప్రణాళికలో భాగంగా చింతలపూడి నగర పంచాయతీని పరిశుభ్రంగా చేయడానికి ఉదయం 6 గంటల నుండి పని ప్రారంభిస్తున్నామని, అలాగే సెంటర్ లైటింగ్ పని త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అది చేయడం కోసం మేము ఉదయం 6 నుంచి ఎర్లీ మార్నింగ్ మేము వర్కర్స్తో చేయించడం జరుగుతుంది. గవర్నమెంట్ వారు అనుకున్న 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మేము 100 డేస్లో కూడా క్లీన్ చింతలపూడి చేయలేదు. మేము టార్గెట్ చేసుకున్నాము, ఆ విధంగా రీచ్ అవుతామని నేను ఆశిస్తున్నాను. సెంట్రల్ లైటింగ్ అంటే కొన్ని లైట్లు ఇక్కడ వైరింగ్ కొంచెం తేడాగా ఉందండి. జిల్లాలో పెనుగొండ వాసవి క్షేత్రంలో శ్రీ నగరేశ్వర మహిషాశ్వరమర్దిని, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి పట్టుచీర, వెండి కిరీటం, బంగారు ముక్కుపుడక సమర్పించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కళకళలాడింది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు సంవత్సరాదిని పురస్కరించుకుని 51 మంది ఆర్యవైశ్య ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు, రవికలు పంపిణీ చేశారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల ప్రాంత ప్రజలకు అత్యాధునిక కంటి వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏలూరు శంకరనేత్ర చికిత్సాలయం వైద్యులు డాక్టర్ రవికిరణ్ తెలిపారు. స్థానిక ఆంధ్ర బ్యాంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక కంటి పరీక్ష కేంద్రాన్ని ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో జీవి సుబ్బారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ, చిన్నపాటి కంటి సమస్యలతో దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఇక్కడే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి బుధవారం వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు ఏలూరు శంకరనేత్ర చికిత్సాలయంలో ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుటుంబ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. మన ద్వారకా తిరుమలలో ఏలూరు వారి శంకరనేత్ర చికిత్సాలయం మరియు రామచంద్ర జంగరేడ్డి శంకరనేత్ర చికిత్సాలయం వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాథమిక కంట చికిత్స కేంద్రానికి ఈరోజు ఓపెన్ చేయడానికి మన గౌరవనీయులు గారు సర్పంచ్ గారు చేయడం జరిగింది. ద్వారకా తిరుమల క్షేత్ర దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ కుంకుళమ్మ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని మామిడి తోరణాలతో పాటు 100,000 గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, కుంకుమ పూజలు నిర్వహించారు. Thank you.
ఉగాది పండుగను పురస్కరించుకుని పెదవేగి మండలంలోని రాట్నాలకుంట గ్రామంలో గల శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఏపీ ఆయిల్ ఫెడ్ రైతుల కమిటీ చైర్మన్ కొఠారు రామచంద్రరావు రాణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో కె శ్రీనివాస్, ఉత్సవ కమిటీ చైర్మన్ చల్లగొల్ల వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ గరికముక్కు సర్వేశ్వరరావు, విజయరాయు సొసైటీ అధ్యక్షులు పాలడుగు సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ జట్టి వెంకటేశ్వరమ్మ, రాయన్నపాలెం సర్పంచ్ పర్వతనేని రమాదేవి, కొండలరావుపాలెం సర్పంచ్ పాలడుగు సత్యవతి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో వైభవంగా ఉగాది వేడుకలు, ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు. ప్లవనామ సంవత్సరంపైనే అందరి ఆశలు, పంచాంగ శ్రవణానికి ఆసక్తి చూపిన భక్తులు. శ్రీవారి సన్నిధిలో దెందులూరి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉగాది శుభాకాంక్షలు. విస్తరిస్తున్న కోవిడ్ సెకండ్ వేవ్ పై అప్రమత్తంగా ఉండండి, వ్యాపారులకు ఏలూరు డిఎస్పీ దిలీప్ కిరణ్ కీలక సూచనలు. చినవెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు, ఉగాది సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణలు. నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు సత్కారాలు, సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న మాజీ మేయర్ నూర్జహాన్. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.